హలో వెల్కమ్ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనమైతే చాలా రోజుల తర్వాత పత్తిలోడికి అయితే వెళ్తున్నాం. అది మా ఊరు నుంచి మజిరా. ఫ్రెండ్స్ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఇంకో చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన వీడియోకి లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ ఆల్రెడీ మనం అయితే మన బండి లోడ్ చేయించి అయితే పక్కన పెట్టాము. అలాగే మనకి ఇంకో బండి కూడా లోడ్ అవుతుంది, అది కూడా లోడ్ అయ్యాక వెళ్దామని ఆగాము. ఇప్పుడు దాకా మన బండికి వచ్చేసి ఒక 50 బోరల దాకా అయితే లోడ్ అయితే ఎత్తారు. మనకి లోడ్ వచ్చేసి ఒక 48 అట్టా 8 క్వింటాలు అలా వస్తుంది. మనకి ఇక్కడ నుంచి మధుర వచ్చేసి 37 కిలోమీటర్లు మా ఊరు నుంచి. మనమైతే నరసింహాపురం దగ్గరికి అయితే వచ్చాము. ఇప్పుడు మనకి ఇప్పుడు నరసింహాపురం నుంచి 2 రూట్లు అయితే ఉన్నాయి మనం వెళ్ళడానికి. ఒకటి బనికల్పాడు, మీనోల, డైరెక్ట్ బేందుకూరు, మధుర. అలా కాకుండా ఇటైతే రోడ్డు బాగుంది కానీ ఇంకో రోడ్డు అయితే ఉంది, జమలాపురం. మళ్ళీ ఎదరా వచ్చేసి జమలాపురం దాటి ఒక 5 to 6 కిలోమీటర్స్ వెళ్ళాక మనకి ఎర్రపాలెం టు బనికల్పాడు రోడ్ అయితే వస్తుంది. ఆ రూట్కి వెళ్ళి మళ్ళీ బనికల్పాడు దగ్గరికి వస్తాం. అడ్డీ తిరిగి మనం అక్కడికైతే వచ్చి మళ్ళీ అక్కడ నుంచి మీనవల, దెందుకూరు, మధుర అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకని మనం ఇటు నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే బనికల్పాడు, ఇక్కడ నుంచి మనం అయితే రైట్కి అయితే వెళ్తున్నాం. రైట్కి వెళ్ళి జమలాపురం అయితే వెళ్ళి అక్కడ నుంచి స్టడీ హైవే ఎక్కేసి వెళ్ళిపోవడమే. ఈ రూట్ అంతా బాగోదు, అంతా గుంటలు గుంటలు. మన బండ్ వచ్చేసి ఫుల్ లోడ్గా ఎక్కువ కాబట్టి బండ్ అయితే ఊపి అయితే రావడం అయితే జరుగుతుంది. అందుకనే గతుకులు లేని రోడ్ చూసుకొని మనం జాగ్రత్తగా, మన బండి అయితే సింగిల్ రోడ్లో అయితే మన బండి ఒక్కటే సరిపోతుంది, మళ్ళీ బల్లే వచ్చినా తప్పుకోవడానికి ఇబ్బంది. అందుకనే హైవే చూసుకొని హైవే మీద అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఫ్రెండ్స్ మన వీడియో చేసిన కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మనం ఎక్కడ నుంచి రైట్ లెఫ్ట్ తీసుకుంటే ఇక్కడ నుంచి జోలాపురం అయితే వస్తుంది. ఇక్కడ నుంచి మనకి జోలాపురం వచ్చేసి ఒక 3 to 5 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకి కటింగ్ మనం బండి అనేది కట్ చేసుకునేటప్పుడు దానికి ఒకసారి 1-2 సార్లు చూసుకోవాలి. ఎందుకంటే బల్లి అన్న మన కటింగ్లో బల్లి అన్న వచ్చినట్టయితే మళ్ళీ మనకి బండి వాళ్ళు తగిలినా మళ్ళీ మందే తప్పు అంటారు. అందుకని 1-2 సార్లు అటు ఇటు చూసుకొని బండి అయితే కట్ చేసుకోవడం అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మా ఇక్కడ నుంచి 3 to 5 కిలోమీటర్స్ అయితే వెళ్తే మనకి జమలాపురం అయితే వస్తుంది. మనం అక్కడ నుంచి స్టడీ వెళ్ళిపోవడం మనం ఇప్పుడైతే జమలాపురం అయితే వచ్చాము. ఫ్రెండ్స్ మన వీడియోస్ తీసేవాళ్ళు ఎంత బాగా అవుతుంది కాబట్టి అక్కడక్కడ వీడియో అనేది కట్ చేయడం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ వచ్చేసి ఇది వెంకటేశ్వర స్వామి వారి గుడి ఫ్రెండ్స్. మనం కొత్త బల్లి అన్న తీసుకున్నాము, మనం అక్కడే పూజ అయితే చేపిస్తాము. మనం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని వెళ్తే మనం ఇక్కడ నుంచి ఒక 5 to 6 కిలోమీటర్స్ అయితే వెళ్తే ఇక్కడ ఎరుపాలంటూ బెనగపాడు రూట్ అయితే వస్తుంది. మనం ఆల్రెడీ వచ్చేసాం. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్కి తీసుకోవాలి. లెఫ్ట్కి తీసుకుంటే ఇక్కడ నుంచి బెనగల్పాడు, బెనగల్పాడు వెళ్ళి మళ్ళీ అక్కడ నుంచి మేనోల, మేనోల నుంచి దెందుకూరు. మన అర్రోడ్ అయితే దెందుకూరు మధుర పక్కనే అది. ఇక్కడ నుంచి మన యొక్క స్టడీకి వెళ్ళిపోవచ్చు. అయ్యే మన ఫ్రెండ్స్ ఇక్కడ మన బండి ఇంకో బండి లోడ్ అవుతుందని చెప్పాక ఆ బండి అయితే వస్తుంది. అందుకని ఒకసారి దిగి మనం కూడా లోడ్ అయితే చూసుకోవచ్చు. అందుకని ఆగా ఇప్పుడు దాకా మన లోడ్ వచ్చేసి మనకి రైట్ సైడ్ అయితే కొంచెం ఉరిగింది లోడు. కానొస్తుంది కదా ఎర్రమాల రైట్ సైడ్ అయితే లోడ్ అయితే వాడడం జరిగింది. మనకు ఆ బండి వచ్చేస్తే మనం ఇంకా నిదానంగా ఎలాగో నిదానంగా వెళ్తే ఇక్కడ నుంచి ఇంకో 16 కిలోమీటర్లు వస్తుంది. మనకు ఆ బండి కూడా వచ్చేసింది. హెచ్ఎల్ లెస్ గో స్టార్ట్స్మెంట్స్. ఇక్కడ నుంచి మనకి ఇంకో 12-13 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనం ఆల్రెడీ బెనగల్పాడు దాటేసి మేనోలు అయితే వచ్చాము. మేనోలో మన బండిలో వచ్చేసి ఆయిల్ అయితే తక్కువగా ఉంది. ఆయిల్ అయితే కొట్టి లేదు నిన్న మన బండికి అయితే మన రెడ్లో పడిపోయింది. మన ఎదురైతే బంక్ ఉంది, అక్కడ డీజిల్ అయితే కొట్టేసుకొని ఇక మేనోలు దాటాక దెందుకూరు ఫ్లైఓవర్ అయితే వస్తుంది. ఆ ఫ్లైఓవర్ ఎక్కి దిగి ఇంకో 2 కిలోమీటర్స్ అయితే వెళ్ళగానే మన కార్లోడ్ పాయింట్కి అయితే దారి ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి బంక్ వచ్చేసి ఐఓసీ ఇండియన్ ఆయిల్. దగ్గర అమౌంట్ అయితే ఇప్పుడు 1500 అయితే ఉన్నాయి. 1500 కొట్టుకుని వెళ్తే అక్కడికి వెళ్ళాక కిరాయి అనేది అక్కడ డ్రాప్ చేయొచ్చు. మాకు ఇక్కడ నుంచి కిరాయి వచ్చేసి 3500 అయితే తీసుకుంటున్నాం మేము. మనకి ఎప్పుడైనా డీజిల్ కొట్టించేటప్పుడు బండి డిస్ప్లే అనేది 0 అయిందో లేదో చూసుకోవాలి.
ఎందుకంటే చాలా బంకులు మనం చూస్తూనే ఉన్నాము, అక్కడక్కడ మోసాలు అయితే జరుగుతున్నాయి కదా. మనం ఎప్పుడైనా జీరో చూసుకున్న తర్వాతే డీజిల్ అయితే కొట్టమనాలి. మనం అయితే అయితే 1500 అయితే కొట్టిస్తున్నాం. మనం క్యాష్ అయితే లేవు మనకి, అందుకే కార్డు ఉందా అని కార్డు అయితే చేపిస్తున్నాం. ఇప్పుడు అయితే డీజిల్ కొట్టాలని మనకి ఇప్పుడు కార్డు అయితే చేస్తున్నారు. మనకి కార్డు చేసుకొని వెళ్ళిపోతే మనకి ఇంకో చిన్న ప్రాబ్లం అయితే ఉంది. మన హైడ్రాలిక్ పైప్కి అయితే ఒక చిన్న బెజ్జం అయితే పడింది. బెజ్జం అనేది ఇప్పుడైతే గ్యాస్ వెలింగ్ అయితే చేపిస్తున్నాం. మన లోకల్ ఎక్కడ గ్యాస్ వెలింగ్ లేదు, బండి లోడ్ వచ్చేసి ఇటు కాబట్టి ఇటు ఎక్కడ ఉంటాయని తీసుకొని అయితే వచ్చా. మన గ్యాస్ వెల్లింగ్ అనేది చేపిస్తేనే మనకి అక్కడికి వెళ్ళి కార్ లోడ్ చేయడానికైనా ట్రక్ అయితే లేవడానికి ఇబ్బంది ఉండదు. లేదంటే మన ఆయిల్ మొత్తం అలా కింద అయితే పోతూ ఉంటుంది. బెడ్ చిన్న హోల్ అయితే పడింది మన పైప్కి. మన అయితే ప్యాన్ అయితే వెల్లింగ్ చేస్తున్నారు. మనకి మన వెల్లింగ్ అయితే చేపించాం. మన ఇక్కడ అయితే బయలుదేరాం. మన ఇక్కడ నుంచి మెయిన్ హోల్ నుంచి ఒక 7 కిలోమీటర్స్ దిండుకూర్ ఉంటుంది. దిండుకూర్ ఫ్లై ఓవర్ అప్పుడు ఎదురు ఎక్కేది అదే ఫ్లై ఓవర్, దిండుకూర్ ఫ్లై ఓవర్. మన ఫ్లై ఓవర్ కింద వచ్చేసి రైల్వే ట్రాక్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి రైలు రాకపోకలకి ఇబ్బంది లేకుండా ఫ్లై ఓవర్ అయితే నిర్మించడం జరిగింది. ఇక్కడ మన బండి కూడా టాపులు అయితే ఎరడం జరుగుతుంది. మన బండి ఎక్కడ స్లో అవడం అయితే లేదు, యాక్సిలేటర్ డౌన్ అవ్వడం కూడా లేదు. టాపులో బండి ఎక్కడ జంకకుండా అయితే వెళ్తుంది. రోడ్ అంతా కొంచెం గతుకులు ఉండడం వల్ల మన వీడియో అనేది కొంచెం బఫర్ అవుతుంది ఫ్రెండ్స్. మరి పత్తి ఎలా ఎంత రేట్ అంటారో అక్కడ పోతే కానీ మనకి అది తెలియదు. ఆ రేటు అవన్నీ కూడా లాస్ట్లో వీడియో ఎండ్ వరకు చూడండి, లాస్ట్లో చెప్తా. మన ఇక్కడ నుంచి ఇది మన ఫ్లైఓవర్ కింద నుంచి రైల్వే ట్రాక్స్ అయితే ఉన్నాయి. చుట్టూ అట్మాస్ఫియర్ కూడా బాగుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఫ్లైఓవర్ దిగంగానే దిగిన వెంటనే ఒక 3 to 4 కిలోమీటర్స్ వెళ్ళంగానే మనకి అల్లూర్ పాయింట్ రోడ్ అయితే రావడం జరుగుతుంది. అక్కడైతే అర్లూర్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. మనం ఎప్పుడైనా మెయిన్ రోడ్డు నుంచి మెట్రో రోడ్లో దిగేటప్పుడు బండి ఎప్పుడు క్రాస్గా అయితే దించకూడదు రోడ్ బండి. మనకి ట్రక్ టైర్లు ఎప్పుడు రెండు సమానంగా దిగేటట్టు అయితేనే చూసుకోవాలి. లేదంటే మనకి బండి ఆల్రెడీ మనకి రైట్ సైడ్ లోడ్ ఉరిగింది కాబట్టి ఇటు సైడు పల్టీ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు రెండు టైర్లు కరెక్ట్గా దిగేటట్టు చూసుకోవాలి. మనకి ఇప్పుడు ఈ బండి కూడా వచ్చేసింది, మన ఎనమాలే వచ్చింది మన బండి ఇది కూడా ఫ్రెండ్స్. మన ఈ రోడ్డు అంతా మెటల్ రోడ్డు, గుంటలు అయితే బాగా పడ్డాయి. ఎందుకంటే నిదానంగా అయితే వెళ్ళాలి, లేదంటే లోడ్ అటు ఇటు ఉందంటే మళ్ళీ మన ఇబ్బంది పడతాం. మళ్ళీ ఇక్కడ ముఠా ఊళ్ళు కూడా ఎవరు ఉండరు. మళ్ళీ అంతా డబుల్ ఖర్చు, డబుల్ చాకరీ అంతా ఇదైంది. ఎప్పుడైనా లోడ్ ఎక్కువ ఉండి ఎత్తు వచ్చిన లోడ్ మనకి ఇసురు వస్తూ ఉంటుంది బండికి. మనకి ఈ బండికి వచ్చేసి ఒక 45-47 బత్త బోరలు అయితే వేయడం జరిగింది. మాకు ఇక్కడ మిల్లు వచ్చేసి మనకి ఇక్కడ 3 మిల్లు వరుసగా ఉంటాయి. మనం ఇప్పుడు అర్లోడ్ చేసేది మధ్యలో మిల్లు చూడండి, చూపిస్తా అది కూడా. మనకి పచ్చి సీజన్ అయితే అయిపోవడం జరిగింది, అందుకే మిల్లులు అయితే ఖాళీగా అయితే ఉన్నాయి. మన ఇది మన ఇక్కడ ఈ మిల్లులోనే మనం అర్లోడ్ చేసేది. మనం ఎక్కడైనా లోడ్ పల్లాలు ఉన్న కాడ కూడా ఎక్కించేటప్పుడు బండి ఎప్పుడు క్రాష్కి ఎక్కకూడదు. ఎప్పుడు తిన్నగా అయితే రెండు టైర్లు ఎక్కితే అటైతే చూసుకోవాలి. మనం ఇప్పుడు కాటా అయితే పెట్టుకొని ఎక్కడికి వెళ్ళి అర్లోడ్ చేసుకొని మళ్ళీ ఇంటికి కాటా అయితే చూసుకోవాలి. ఆ బండి అయితే ఇప్పుడు కాటా మీద అయితే వెక్కిస్తున్నాం, కాటా చూస్తున్నాం అంత వచ్చేదనేది. మన బండి కాటా వచ్చేసి 84.4 kgs అయితే రావడం జరిగింది. మన బండి ఎంటీ బండి వచ్చేసి 38.80. ఫ్రెండ్స్ మనకి ఎక్కడ వీడియో అయితే నాట్ అలౌడ్ అంట, అందుకని వీడియో అయితే తీయలేదు. మనకి యార్డ్ అంతా అయితే ఖాళీగా ఉంది, మిరగాయల ఆరపూసి అయితే ఉంది ఇక్కడ. మనకి పత్తి రేట్ వచ్చేసి 6000 to 7500 లోపు అయితే నడుస్తుంది. బెస్ట్ అయితే 7500 అంట, లేదంటే కొంచెం క్వాలిటీ తక్కువ అయితే 6000 అన్నారు. మనం వేసుకొచ్చిన లోడు ఇక 7000 లెక్క అయితే వేసుకున్నారు. కొంచెం బెస్ట్ ఉంది, కొంచెం క్వాలిటీ తక్కువ ఉంది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని కొత్తగారిని చూస్తే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మన వీడియోస్ అనేది మీకు త్వరగా రావడానికి